సంగారెడ్డి జిల్లా నారాయణకేడి పట్టణంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ ఆఫీసును జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం సందర్శించారు. అనంతరం హరితహారం మొక్కలు నాటి లాక్డౌన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు లాక్డౌన్ నిబంధనలను కఠినతరం చేస్తూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, లాక్డౌన్ సమయంలో ప్రజలెవ్వరూ అత్యవసరం ఉంటేనే తప్ప బయటికి రావద్దన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3000 కేసులు నమోదు చేశామని తెలిపారు. రాష్ట్రాల సరిహద్దు అయిన నారాయణఖేడ్ ప్రాంతాల్లో 2 పికెట్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఆర్ఎస్ఎన్ రాజు, సీఏ రవీందర్ రెడ్డి, ఎస్ఐ వెంకటరెడ్డి పాల్గొన్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ నారాయణఖేడ్లో లాక్డౌన్ పరిశీలించడానికి నేను రావడం జరిగింది. నారాయణఖేడ్లో కూడా కోవిడ్ కేసెస్ చాలా రిపోర్ట్ అయినాయి. చాలా ఇక్కడ కూడా సమస్య చాలా తీవ్రంగా ఉంది. అందుకే ప్రజలందరూ కూడా ఈ లాక్డౌన్ పాటించి సోషల్ డిస్టెన్స్, ఇంకా కోవిడ్ ప్రికాషన్ తీసుకుంటే మనం ఈ కోవిడ్ని అరికట్టవచ్చు. కాబట్టి అందరూ ఈ లాక్డౌన్కి అందరూ సహకరించాలి. సహకరించడమే కాకుండా అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ కోవిడ్ అంతరించేంత వరకు కూడా అందరం అప్రమత్తంగా ఉండాలి. ఈ లాక్డౌన్లో మా సిబ్బంది మొత్తం అందరూ డ్యూటీ నిర్వహిస్తున్నారు. ఈ షాప్స్ అన్నీ 6 to 10 వరకు మాత్రమే అనుమతిస్తున్నాం. 10 తర్వాత మొత్తం ఒక ఎసెన్షియల్ సర్వీసెస్ తప్పితే అన్నీ బంద్ చేయాల్సిందే. ఇంకా ప్రభుత్వం అనుమతించిన యాక్టివిటీస్ని కూడా మేము అలో చేస్తున్నాము. అంటే ఇండస్ట్రీస్ కావచ్చు, కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్, అవి మిగిలినవి మాత్రం అందరూ బంద్ చేయాలి. చేసి అందరూ మాకు సహకరించండి. సహకరించి కోవిడ్ని నిర్మూలించండి. ఇద్దరు జిల్లాతో 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ నాగలిగిత పిఎస్ లిమిట్లో, ఒకటి కంగటి పిఎస్ లిమిట్లో ఉంది. అక్కడ కూడా మేము చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. పెట్టి కర్ణాటక సైడ్ నుంచి ఎవరు రాకుండా అనుమతించిన వారు, పాస్లు ఉన్న వాళ్ళనే వచ్చే విధంగా చూస్తున్నాము. అనాథరాజుడిగా ఎవరు రాకుండా మేము అక్కడ మా చెక్ పోస్టులో సిబ్బంది డ్యూటీ చేస్తున్నారు. సో అట్లాంటి పరిస్థితి లేదు, లాస్ట్ ఇయర్ ఉండే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బస్సెస్ నడుస్తున్నాయి, 6 to 10 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఇంకా వాహనాలన్నిటికీ కూడా అనుమతి ఉంది కాబట్టి ఆ 6 to 10 మధ్యలో ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళంతా ప్రయాణాలు చేస్తున్నారు. నేను ఇప్పుడు సంగారెడ్డి అదంతా మేము చూస్తే అక్కడ అట్లా ఇట్లాంటి పరిస్థితి ఏం లేదు. నడుచుకుంటూ వచ్చే పరిస్థితి లేదు, నేను చూశాను, అట్లాంటిది లేదు. బస్సులలో రావచ్చు, వాళ్ళ సొంత వాహనాల్లో కూడా రావచ్చు. 6 to 10 మాత్రం అన్నిటికీ అనుమతి ఉంది. ఫస్ట్ డే కాబట్టి